బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, నిరాఘాటంగా వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా, మరి ప్రచండ వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా, మేఘాలను లేపి చెల్లా చెదురు చేసే గాలుల సాక్షిగా, మరి సత్యాసత్యాలను వేరుపరచే వాటి సాక్షిగా, జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా, సాకులు లేకుండా చేయటానికి, హెచ్చరించటానికి ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతున్నదో అది వచ్చి తీరుతుంది. నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు, ఆకాశం బద్దలైపోయినప్పుడు, పర్వతాలు తునాతునకలుగా చేసి ఎగురవేయబడినప్పుడు, ప్రవక్తలందరూ నిర్ధారిత సమయంలో హాజరుపరచబడినప్పుడు, ఏ రోజు కోసం వారందరినీ వాయిదా వేసినట్టు, తీర్పుదినం కోసం, తీర్పుదినం ఏమిటో నీకేం తెలుసు, ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఏమిటి, మేము పూర్వీకులను అంతమొందించలేదా? మరి మేము వారి తర్వాత వెనుకటి తరాల వారిని తీసుకువచ్చాము. మేము నేరస్తుల, పాపాత్ముల పట్ల ఇలాగే వ్యవహరిస్తాం. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఏమిటి, మేము మిమ్మల్ని అల్పమైన నీళ్లతో, వీర్యబిందువుతో సృష్టించలేదా? ఆ తరువాత దానిని ఒక పటిష్టమైన, సురక్షితమైన చోట ఉంచాము. ఒక నిర్ణీత కాలం వరకు మేము తగురీతిలో లెక్క వేశాము. ఆహా, మేము ఎంత ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవారమో. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఏమిటి, మేము భూమిని తనలో ఇమిడ్చుకునేదిగా చేయలేదా? సజీవ మరియు నిర్జీవ స్థితుల్లో ఇంకా మేమందులో ఎత్తైన బ్రహ్మాండమైన పర్వతాలను ప్రతిష్ఠించాము. మీ దాహాన్ని తీర్చే మంచి నీరును మీకు త్రాపాము. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. మీరు ధిక్కరిస్తూ ఉన్న ఆ నరకం వైపే పదండి. మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి. నిజానికి అది మీకు నీడను ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణను ఇవ్వదు. నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది. అవి పసుపు పచ్చని ఒంటెల మాదిరిగా ఉంటాయి. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఆ రోజు వారు మాట్లాడనూ లేరు. సంజాయిషి ఇచ్చుకునే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఇది నిర్ణయ దినం. దీనికోసం మేము మిమ్మల్ని, మీ పూర్వీకులందరినీ సమీకరించాము. మరి మీరు నా నుండి తప్పించుకునే ఎత్తుగడ ఏదైనా వేయదలిస్తే వేయండి. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. నిశ్చయంగా దైవభీతిపరులు చల్లని నీడలలో సల్లగసాగే సెలయేరుల మధ్య ఉంటారు. ఇంకా తాము మెచ్చిన పండ్లు, ఫలాల మధ్య హాయిగా ఉంటారు. మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఓ ధిక్కార జనులారా, మీరు ప్రాపంచిక జీవితంలో అంతో ఇంతో తినండి, లబ్ధిని పొందండి. మీరెలాగూ నేరస్తులే. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. దైవ సన్నిధిలో వినయపూర్వకంగా తలవంచండి అని వారితో అన్నప్పుడు వారు తలవంచరు. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఇక ఈ ఖురాన్ విషయం తరువాత వారు విశ్వసించటానికి ఏముంది?